ఇప్పుడు అల్లూరు జిల్లాలో పొత్తులు ఉంటేనే పోటీగా ఉంటారండి, పొత్తు లేకపోయినా పోటీలు ఉంటారు. ఏ న్యూస్ వారు ఉంటాయి సార్? బీజేపీ నుండి. బీజేపీ నుండి. ఆంధ్ర ఓటీ న్యూస్ కి స్వాగతం. అదే విధంగా వందన యోజన కింద అంటే ఇక్కడ వనాల్లో అంటే ఫారెస్ట్ లో వాళ్ళు సేకరించేటువంటి ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో వాటన్నిటికి కూడా విక్రయించడానికి వందన యోజన కింద 415 వందన కేంద్రాలు ఈ ప్రాంతంలో పెట్టినటువంటి విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అది మాత్రమే కాకుండా కేవలం కాఫీ మీద ఆధారపడకుండా ఏదైతే మనం క్యాష్ క్రాప్స్ అనొచ్చు లేకపోతే స్పైసెస్ అనొచ్చు, ఈ మిరియాలు కావచ్చు లేకపోతే జీడిమావిడి తోటలు కావచ్చు, వాటన్నిటి కూడా వాటన్నిటి అభివృద్ధికి కూడా ఇవాళ దగ్గర దగ్గర 300 కోట్ల రూపాయలని కేంద్రం మంజూరు చేసినటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాను. అంటే ప్రతి ఇంటికి కూడా ఒక కుళాయి ఉండాలి, కుళాయి ద్వారా వారికి నీరు రావాలి. ఎందుకంటే కిలోమీటర్ల లెక్కన వాళ్ళు కాలినడకన వెళ్ళి నీరు తెచ్చుకుంటున్నటువంటి సందర్భంలో దగ్గర దగ్గర 7135 గ్రామాలకి చేస్తూ దగ్గర దగ్గర 630 కోట్ల రూపాయలని ఈ ప్రాంతానికి మంజూరు చేసినటువంటి విషయాన్ని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విజయనగరం నుండి పాడేరు, అరకు, కాకరపాడు, రంపచోడవరం మీదుగా రాజమండ్రి 370 కిలోమీటర్ల మేరకు ఈ రోడ్డు నిర్మాణం కూడా 1500 కోట్ల తోటి వాళ్ళు వేస్తున్నటువంటి నేపథ్యం, ఇది కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలి. రెండో పక్కన ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన ఏ విధంగా ఉందంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కూడా న్యాయం చేసే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మైనింగ్ ముసుగులో ఏ రకమైనటువంటి మాఫియా ఇక్కడ జరుగుతుందో మన అందరికీ తెలుసు. ఇక్కడ నిమ్మలపాడు క్యాల్సైట్ దానికి సంబంధించి మన అందరికీ తెలుసు ఏ విధంగా అక్కడ అనధికారంగా క్యాల్సైట్ మైనింగ్ జరుగుతుందో. మరి ఎస్టీ కమిషన్ కి ఇప్పుడు రాష్ట్ర తరఫున ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో మరి వారు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నా కూడా దాన్ని పట్టించుకోనటువంటి నేపథ్యం. మరి అక్కడ క్యాల్సైట్ మైనింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏపీఎంటీసీ తోటి ఏ మేరకు అయితే ఎంఓయూ జరిగిందో ఆ మేరకు కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి న్యాయం చేయనటువంటి పరిస్థితి ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా భూ కబ్జా అంటే వారికి కావలసినటువంటి వైఎస్ఆర్సిపి కార్యాలయం నిర్మాణం చేసుకోవాలి అన్న నెపం మీద భూ కబ్జా చేసినటువంటి విషయాలు కూడా ఇక్కడ ప్రజలు గమనించకపోలేదు అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాక్సైట్ మైనింగ్ కూడా అనధికారికంగా ఏ విధంగా జరుగుతుందో ప్రజలందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఒకనొక సందర్భంలో అసలు ఈ భూమిని కాపాడాలని, ఈ వన సంపదను కాపాడాలని, ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్కి న్యాయం చేయాలి అనేటువంటి భావంతో ఐటీడీఏ పనిచేస్తున్నటువంటి సందర్భంలో నియమాలన్నింటినీ కూడా ఇవాళ తుంగలోకి తొక్కేసి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్కి అన్యాయం జరుగుతుందో ఇది చాలా బాధాకరం. భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కి వారికి ఆర్థికంగా బలపడాలి అనేటువంటి ఆలోచనతో వాజ్పేయి గారు వారు ప్రధానిగా ఉన్నప్పుడు 140 కోట్ల రూపాయలని కాఫీ ఇక్కడ పెంచడానికి, కాఫీ ప్లాంటేషన్ అభివృద్ధికి వారు చొరవ చూపి ఇచ్చినటువంటి సొమ్ము. అయితే ఇవాళ నరేంద్ర మోడీ గారు అదే కాఫీ అభివృద్ధికి వారు దగ్గర దగ్గర 528 కోట్ల రూపాయలని వారు మంజూరు చేయటం జరిగింది. మరి విద్యాపరంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 3 మెడికల్ కాలేజీలు, 3 నర్సింగ్ కాలేజీలు ఇచ్చినట్లయితే మంజూరు చేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి 1 మెడికల్ కాలేజు, 1 నర్సింగ్ కాలేజు ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తించాలి అని చెప్పి మీ ద్వారా చేసినటువంటి అభ్యర్థన. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఏకలవ్య స్కూల్స్ ఇచ్చినట్లయితే ఇప్పుడు నిర్మాణంలో కూడా మేము వస్తున్నటువంటి సందర్భంలో కూడా మేము చూసాం నిర్మాణం జరుగుతున్నటువంటి విషయం. 7 ఏకలవ్య పాఠశాలలు ఈ ప్రాంతానికే ఇచ్చినటువంటి విషయాన్ని దగ్గర దగ్గర 2000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. వీటికి ఇక్కడ జరుగుతున్న ఇక్కడ పనులు కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించాలి అని చెప్పి చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఇప్పుడు అల్లూరు జిల్లాలో పొత్తులు ఉంటేనే పోటీగా ఉంటారండి, పొత్తు లేకపోయినా పోటీలు ఉంటారు. ఏ న్యూస్ వారు ఉంటాయి సార్? ఎవరు? బీజేపీ నుండి. బీజేపీ ఎలాగైనా పోటీ చేస్తుంది పొత్తు. నేను అన్నట్లుగా అది మా అధినాయకత్వం నిర్ణయం చేసేటువంటి, ఒకవేళ పొత్తు లేదనుకోండి 175లో ఖచ్చితంగా
పోటీ మా అభ్యర్థులు ఉంటారు. మేడం గారు మీరు ఈసారి విశాఖపట్నం నుంచి అండి? ఎక్కడి నుండి పార్టీ చేయమంటే నేను అక్కడ నుంచి చేస్తాను.